Hi friends, welcome back to our channel. Friends, ee roju aalu tho oka special variety cheyabothunnanu. Daniki kavalsina ingredients ento chuddam. Friends, manam oka 5-6 aalus teeskoni vaatini baaga kadigesin tarvata peel teesesi ala mukkalu chesukoni malli salt water lo kadigesukovali. Chesukunaka vaatini boil cheyalanamata. Water lo 80% varake उड़के एंकंटे मेत उड़की मुद्दा अतं काबट्टी अंदर कॉर्नफ्लोर वेवाली वन हाफ स्पून वन स्पून गोधुम पिंडी याडेकोवाली लेदन वरी पिंडी अना पूरी पिंडी अना याडु मुक्ल की बाग पट्टी इष्ट वालू साड़ याडु साल्टी आपशनल आलू अने मन की चिकन 65 लागा चाला चाला टेस्ट उंटुंदी आलू 65 अंडी इला मोत्तम पट्टेसाक वाटिनी मनम आयिल लो ब्राउन कलर वच्चेंत वरकी वेगनिव्वाली ई वीडियो गानी नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी एंडिंग वर की स्किप चूडंडी फ्रेंड्स इला वाटिनी ब्राउन कलर वच्चेंत वरकी चेसुकोवाली लेदंटे गट्टिगा कावाली इंका माकु अनुकुंटे इंका कोंचेम एक्कुव सेट कूडा मीरु ऑयल लो बॉईल चेयोच्चु बागा वेगनिस्ते गट्टिगा अवुतायी कोंचेम मेत्तगा कावालनुकुने वाळ्ळु 80% चेसुकोवाली तर्वात दानिकि कावाल्सिन पोप अनेदी करी प्रिपरेशन की इला पेट्टुकोवाली ముందుగా మనం ఆయిల్ ని వేడి ఉంచాలి వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి ఉప్పు గింజలంటూ ఇవ్వేనండి ఇంకా వేరేవేం యాడ్ చేయకూడదు అవన్నీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి టీ స్పూన్ సరిపోతుంది సన్నగా తరిగిన ఆనియన్స్ ఉల్లిపాయలు ఇలా అందులో యాడ్ చేసి వీటిని మొత్తం వేగనివ్వకుండా ఉంచాలి ఆనియన్స్ మొత్తం వేగనిస్తే టేస్ట్ అనేది మారిపోతుంది అందులో రెండు ఎండు మిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కరేపాక యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా ఇందులోనే యాడ్ చేయాలి సాల్ట్ సాల్ట్ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మిర్చి పౌడర్ ఉంటుంది కదా కారం పొడి దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి దీనికి మనం జ్యూసీగా కావాలనుకుంటే ఇలా పెరుగుని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేయాలి ఇందులో మనం ఇంకా కలర్ఫుల్ గా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ కలర్ఫుల్ గా కావాలనుకునే వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి మామూలుగా అయితే అలాగే తినేయడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం గ్రేవీ అనేది దగ్గర పడ్డాక అందులో ఆలు బాయిల్ చేసి పెట్టిన ఆలు ఉన్నాయి కదా మనం ఆయిల్ లో వాటిని ఇందులో యాడ్ చేసి పైన కొత్తిమీర తరిమిని దాంట్లో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రోటీకైనా చపాతీలోకైనా దేనికైనా చాలా చాలా బాగుంటుంది బిర్యానీ కాని రైస్ కాని దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత టేస్టీగా అంటే చాలా చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ముందుగా ఎవరైతే ఈ ఛానల్ ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి మంచి మంచి రుచికరమైన వంటలు వస్తూ ఉంటాయి ఇది మామూలుగా పిల్లలైతే ఇలా కూడా తినేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎవరకైనా ఎంతో ఇష్టమైన ఆలు అనేది ఎన్ని రకాలుగా చేసుకుంటే అంత బాగుంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం